సుష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరు కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన చేసే ముందండి ఒక చిన్న విషయం అయితే నేను ఇవాళ మాట్లాడదాం అనుకున్నానండి. చాలా మందికి అరే నేను యోగా ప్రాక్టీస్ చేస్తున్నాను, వెయిట్ లాస్ అవ్వట్లేదు, అరే నేను చేస్తున్నాను కదా నా డయాబెటీస్ రివర్స్ అవ్వట్లేదు, లేదా పీసీఓడి పీసీఓఎస్ రివర్స్ అవ్వట్లేదు, ఎందుకలా అని అనుకుంటే అందరికీ ఓపిక అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. కానీ ఎన్నో రోజుల నుంచి మనము తినే ఆహారం బట్టి, మన లైఫ్ స్టైల్ బట్టి మనకి ఇవన్నీ వచ్చాయండి. ఒకటే రోజులో రాలేదు కదండి, అలానే ఒకటే రోజులో కూడా మీకు చేంజెస్ అన్నవి అస్సలు కనిపించవండి. కన్సిస్టెన్సీగా మనము ప్రతిరోజు నిరంతరంగా చేయటం వల్లే మనము బాడీలో చేంజెస్ అన్నవి చూస్తాం. ఇంకొక ఉదాహరణ ఇస్తానండి. చూడండి, మనం చెట్టుని నాటడానికి బీజం వేస్తాం, ఆ బీజం మెల్లమెల్లగా చిన్న చిన్నగా మొలకెత్తి మెల్లమెల్లగా ఒక ప్లాంట్ అవుతుంది, తర్వాత ఒక ట్రీ అవుతుంది. కొన్ని రోజులు కాదు, వారాలు కావు, నెలలు కాదు, కొన్ని సంవత్సరాలు కూడా కాదండి. ఒక తరం నాటితే ఇంకొక తరం వాళ్ళు ఆ పండుని తింటారండి. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవ్వాలంటే పేషెన్స్ ఉండాలి. మనము నిరంతరంగా యోగా ప్రాక్టీస్ చేయటం వల్లే మనము చాలా చేంజెస్ అన్నవి బాడీలో, ఇంకా మన ఏదైనా అనారోగ్య సమస్యలతో మనం బాధపడుతుంటే అవన్నీ మనము రివర్స్ చేయవచ్చు. ఇలా మనము మన సాధనాన్ని స్టార్ట్ చేద్దామండి. ముందుగా మనము ఉజ్జయి బ్రీతింగ్తో స్టార్ట్ చేద్దాం. ఈ ప్రాణాయామ చేయడానికి మనము సుఖాసన సిద్ధాసనలో మనము ఎనీ కంఫర్టబుల్ పోస్చర్లో కూర్చోవచ్చు, కాబట్టి సుఖాసనలో కూర్చోండి. ఉజ్జయి బ్రీతింగ్ చేయడానికి చూడండి, మీరు ఏ కంఫర్టబుల్ పోస్చర్లో అయినా కూర్చోవచ్చు, చైర్లో కూడా కూర్చోవచ్చండి, ఏం తప్పలేదు. మనము రెండు చేతుల్ని చూడండి మహాముద్రలో పెడుతున్నాము. నా పామ్స్ని ఓపెన్ చేస్తూ మహాముద్రలో మనము కూర్చుంటున్నాము. స్పైన్ని ఎరెక్ట్ చేయండి, ఎరెక్ట్ చేస్తూ ఐస్ క్లోజ్ చేస్తూ శ్వాస మీద దృష్టి తీసుకొని వెళ్ళటానికి ట్రై చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని గ్లాటిస్ అంటారండి. ఈ గ్లాటిస్ థ్రోట్ మజిల్ని మనము కాంట్రాక్ట్ చేస్తూ ఆ కాంట్రాక్టెడ్ ఏరియా నుంచి శ్వాసని మెల్లగా తీసుకొని వెళ్తూ వదలటానికి ట్రై చేయండి. చూడండి ఒక చిన్న సౌండ్ వస్తుంది, అబ్జర్వ్ చేయండి. ఉజ్జయి బ్రీతింగ్ నేను ఎలా చేయాలో మీకు చూపించాను. ఈ ప్రాణాయామ చేయటం వల్ల మనకి థైరాయిడ్ని మనము రివర్స్ చేయొచ్చండి. ఎక్కువగా మనము ఈ ఏరియాని చూడండి, దీన్ని గ్లాటిస్ అంటారు. ఎవరితో అయినా మనం మాట్లాడితే ఎలా మాట్లాడతామో దాన్ని కాంట్రాక్ట్ చేస్తూ అని ఎలా మాట్లాడతామో సేమ్ అలానే కాంట్రాక్ట్ చేస్తూ శ్వాసని తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ ప్రాణాయామ చేసేటప్పుడు కొంతమందికి గురకలేసే సౌండ్ కూడా వస్తుంది, ఏం తప్పులేదు. కొంతమందికి శ్వాస తీసుకున్నప్పుడు శబ్దం వస్తుంది, కొంతమందికి శ్వాసని వదిలేటప్పుడు శబ్దం వస్తుంది, ఏం పర్లేదండి. ఎప్పుడు మీరు ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి, ఇనిషియల్గా మీరు చేస్తున్నారు కాబట్టి ఏం పర్లేదు, ఎంతైతే అంత చేయటానికి ట్రై చేయండి. ఈ ప్రాణాయామాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి.
ముడుస్తూ దగ్గరికి పెడుతూ మెల్లమెల్లగా కళ్ళని తెరుస్తూ. ఇదండి ఉజ్జయి ప్రాణాయామ. ఉజ్జయి అంటే విక్టోరియస్ బ్రీతింగ్. ఈ ప్రాణాయామ వల్ల మీరు ప్రతిరోజు చేయటం వల్ల చాలా బెనిఫిట్స్ ని మీరు చూడగలుగుతారు. ఈ ప్రాణాయామాన్ని ప్రతిరోజు మీరు చేయటానికి ట్రై చేయండి. సాధనాలోకి వెళ్ళిపోదామని మనము మొదటిగా చేయబోయే ఆసన పేరు ఉత్కట కోణాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. ముందుగా మనము ఈ ఆసన చేయటానికి తాడాసనాలు అయితే నిల్చోవాలి. కాబట్టి ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోవటానికి ట్రై చేయండి. కదండి ముందుగా మనం ఇలా తాడాసనాలు అయితే నిల్చుంటాం. నిల్చున్న తర్వాత కాళ్ళని సపరేట్ చేయండి. ఎంత డిస్టెన్స్ యశ్మిత అంటే చెప్తాను చూడండి. మీరు ఎంతవరకు కంఫర్టబుల్ అయితే అంతవరకు స్ట్రెచ్ చేయండి. ఎక్కువగా చేసినా మీకు బ్యాలెన్స్ అవ్వదండి. కాబట్టి చూడండి, నా కాళ్ళ వేలని నేను సైడ్కి పాయింట్ చేస్తున్నాను. ఇలా ఉంటే కాళ్ళని ఇలా పెట్టడానికి ట్రై చేయండి. పెట్టిన తర్వాత శ్వాసని తీసుకుంటూ ఇక్కడ శ్వాసని వదులుతూ చూడండి, నా మోకాళ్ళని బెండ్ చేస్తున్నాను. బెండ్ చేస్తున్నాను. చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ శ్వాసని తీసుకుంటూ చూడండి, నా ఎడమ చేతితో కుడి కాళ్ళని పట్టుకుంటున్నాను. పట్టుకొని కుడి చేతిని పైకెత్తుతున్నాను. మళ్ళీ ఇక్కడ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదులుతూ వేరే డైరెక్షన్లో చేస్తాను. ఇదండి ఉత్కట కోణాసనలో ఒక చిన్న వేరియేషన్ ని నేను ఇవాళ మీకు చూపించాను. ఈ ఆసన చేయడం వల్ల ముఖ్యంగా మన బేస్ చక్రాస్ అనేవి యాక్టివేట్ అవుతాయండి. మన బేస్ చక్రాస్ ని మనం యాక్టివేట్ చేయాలనుకుంటే ఈ ఆసనాన్ని మనము ప్రతిరోజు ప్రాక్టీస్ చేయొచ్చు. నేను మీకు ముందు కూడా చెప్పానండి, కింద నుంచి పైకి ఫ్లో అవుతుందండి. చూడండి, గంట కొట్టినా కూడా వైబ్రేషన్స్ తలకి ఎక్కువ వెళ్తాయండి. బాడీలో ఉన్న వైబ్రేషన్స్ అన్ని తలపైకే వెళ్తాయి. ఇంకా ఈ ఆసన చేయడం వల్ల మనకి హిప్ ఓపెనింగ్ అన్నది బాగా జరుగుతుందండి. చూడండి, మనం కాళ్ళని సపరేట్ చేసుకుని కింద పుష్ చేస్తున్నాం కదండి. స్ట్రెస్, యాంగ్జైటీ ఉన్న, డిప్రెషన్ ఉన్న మనకి ఈ ఆసన చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఇంకా మనం వేరియేషన్ని చేస్తున్నాం చూడండి, మనము స్పైన్ని ట్విస్ట్ చేస్తున్నాం. అలా చేయడం వల్ల మనకి బ్యాక్ స్టిఫ్నెస్ ఉన్న, బ్యాక్ పెయిన్ ఉన్న మీకు రిలీఫ్గా ఉంటుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఉత్కట కోణాసన. ఈ ఆసన చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా నేను మీకు చెప్పానండి. ఇంకొక బెనిఫిట్ కూడా ఉందండి, మనం ట్విస్ట్ అయినప్పుడు ఈ భాగంలో ఉన్న కొవ్వుని కూడా మనము కరిగించు. కాబట్టి ఈ ఆసనాన్ని మీరు ప్రతిరోజు ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు మారిచ్యాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ ఆసన చేయడానికి మనము ముందుగా దండాసనాలో కూర్చోవాలి. కాబట్టి కూర్చునే పొజిషన్ కి వచ్చేయండి. ముందుగా మనం ఇలా దండాసనాలో కూర్చుంటామండి. కూర్చున్న తర్వాత చూడండి, కుడి కాళ్ళని ఫోల్డ్ చేయండి. నా కుడి కాళ్ళని ఎంతైతే అంత దగ్గరికి తెచ్చుకోవడానికి ట్రై చేయండి. కానీ దగ్గరికి తెచ్చుకున్న తర్వాత కొంచెంగా దూరంగా పెట్టడానికి ట్రై చేయండి. చూడండి, మనము ఇలా బెండ్ అవుతాం కదా, ఈ స్పేస్ క్రియేట్ అవ్వటానికి మనము కాళ్ళని సపరేట్ చేస్తున్నాం. ఇలా దగ్గరగా ఉంటే బెండ్ అవ్వలేం కదండి, అందుకే కాళ్ళని కొంచెం దూరంగా పెడతాం. పెట్టిన తర్వాత శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని పైకి ఎత్తండి. ఎత్తి శ్వాసని వదిలేటప్పుడు చూడండి, మెల్లమెల్లగా బెండ్ ఫార్వర్డ్ అవుతూ
మీరు కుడి కాలని హోల్డ్ చేస్తారు. చూడండి, ఇలా హోల్డ్ చేస్తూ తర్వాత ఎడమ చేతిని కూడా వెనక్కి తీసుకెళ్ళండి. చూడండి, కుదరట్లేదా హోల్డ్ చేయటం, కుదరకపోయినా యోగా స్ట్రాప్ ని మీరు వాడచ్చు, లేదా చున్నీని కూడా వాడచ్చు. ఎంతైతే అంత బెండ్ ఫార్వర్డ్ అవుతూ హోల్డ్ చేయటానికి ట్రై చేయండి. ముందుగా ముందుగా చేతిని రిలాక్స్ చేస్తూ శ్వాసను తీసుకుంటూ ముందు పై భాగాన్ని పైకి ఎత్తి మెల్లగా కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి మారిచ్యాసన. ఈ ఆసన చేయటం వల్ల ముఖ్యంగా మనకి బెండ్ ఫార్వర్డ్ అవుతున్నాం చూడండి, ఈ భాగంలో మనకి చాలా బాగా కాంట్రాక్షన్ అవుతుంది. అక్కడ ఉన్న ఆర్గాన్స్ ని మనము స్టిమ్యులేట్ చేస్తామని అర్థం. దీనివల్ల మనకి డైజెషన్ బాగుంటుంది, కాన్స్టిపేషన్ ఇష్యూస్ కూడా రావు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, బెండ్ ఫార్వర్డ్ అయ్యేటప్పుడు మీకు బ్యాక్ ఇంజ్యూరీ ఉంటే అవాయిడ్ చేయండి, దానివల్ల పెయిన్ అన్నది ఎగ్రివేట్ అవుతుంది. మనకి హ్యాండ్ అన్నది వెనక్కి వెళ్ళి హోల్డ్ చేయటం అన్నది కష్టం, కాబట్టి నేను ఎలా సులువుగా చేయాలో కూడా చెప్తాను, అలా మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసనాన్ని మనము కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రెండు కాళ్ళని చేతులని రిలాక్స్ చేయండి. ఇదండి మారిచ్యాసన. ఈ ఆసన చేయటం వల్ల వచ్చే బెనిఫిట్స్ అయితే నేను మీకు చెప్పాను. ఈ ఆసనాన్ని కూడా మీరు ప్రతిరోజు ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన కన్నా ఒక చిన్న విషయం అయితే నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. ఏం లేదండి, నాకైతే పొద్దున పొద్దున ఇలా చెట్లల్లో మధ్యలో వచ్చి యోగా ప్రాక్టీసెస్ చేస్తున్నానని నాకు చాలా ఆనందంగా ఉందండి. చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది అన్నమాట, ఎనర్జైజింగ్గా కూడా ఉంటుంది. మనము పొద్దున్న చేసే ఏ యాక్టివిటీ అయినా అంతా నైట్, ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, పొద్దున మీరు ఏదైనా పాట విన్నారనుకోండి, రాత్రి అయ్యే వరకు కూడా అదే పాట మీ మైండ్లో రన్ అవుతుంది. చూడండి, అప్పుడప్పుడు అలా పాడుతూ ఉంటారనమాట మీరు. మీరు అలాగే పొద్దున్న లేచి బ్రహ్మ ముహూర్తంలో దేవుణ్ణి అలా మొక్కుతూ అందరూ బాగుండాలి, అందరిలో మనం బాగుండాలి అని మనం కోరుకున్నామనుకోండి, అలా మనం గ్రాటిట్యూడ్ దేవుడికి చూపించడం మన డే మొత్తం అలానే సాగుతుందండి. ఈ చిన్న అలవాటుని చేసుకోవడానికి ట్రై చేయండి. మనము తర్వాత ఆసనాలోకి వెళ్ళిపోదాము. తర్వాత చేయబోయే ఆసన పేరు ఉపవిష్ట కోణాసన. ఈ ఆసనాలో కూడా మనము స్పైన్ ని ట్విస్ట్ చేయటానికి ట్రై చేద్దాము. ఈ ఆసన చేయటానికి ముందుగా చూడండి, దండాసనాలో కూర్చోవాలి. కూర్చున్న తర్వాత రెండు కాళ్ళని ఇలా సెపరేట్ చేయండి. ముందుగా మీరు ఇలా స్ట్రెచ్ చేస్తారండి. స్ట్రెచ్ చేసి చూడండి, శ్వాసని పీలుస్తూ రెండు చేతుల్ని పైకి ఎత్తండి. ఎత్తిన తర్వాత చూడండి, నేను నా కుడి చేతిని ఎడమ మోకాల దగ్గరికి పెడుతున్నాను. పెడుతూ శ్వాసని తీసుకుంటూ ఇక్కడ శ్వాసని వదిలేటప్పుడు కుడి వైపున బెండ్ అవ్వటానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి మళ్ళీ వేరే వైపున చేద్దాము.
చూసినారు కదండి, మనము సైడ్ బెండ్స్ అయితే చేస్తున్నాం ఇక్కడ. ఈ ప్రాక్టీస్ చేయటం వల్ల ముఖ్యంగా మనకి సైడ్ ఫ్యాట్స్ అనేవి బాగా కరుగుతాయండి. మనము సైడ్ బెండ్ చేసేటప్పుడు చూడండి, చెస్ట్ ని ఇలా పెట్టకండి, చెస్ట్ ని ఓపెన్ చేస్తూ మీరు పైకి చూడటానికి ట్రై చేయండి. దానివల్ల మనము ఇంకెక్కువగా ఆక్సిజన్ ని మనం తీసుకుంటాము. ఈ ప్రాక్టీస్ ని మనము కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. సెంటర్కి వచ్చేసి కాళ్ళని చేతులని రిలాక్స్ చేయండి. ఇదండి ఉపవిష్ట కోణాసన. ఈ ఆసనాన్ని మనము ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ దీని బెనిఫిట్స్ ని మనము పొందుతాం. చిన్న రిలాక్సేషన్ మీతో చేయించబోతున్నానండి. అందరూ శవాసనాలో రెస్ట్ చేయడానికి ట్రై చేయండి. శవాసనాలో రెస్ట్ చేసిన తర్వాత నేను చెప్పే పదాలని, బాడీ పార్ట్స్ ని చెప్తానండి, దాన్ని అబ్జర్వ్ చేస్తూ మీరు రిలాక్స్ అవ్వటానికి ట్రై చేయండి. అందరూ శవాసనాలో రెస్ట్ చేయండి. నిద్రపోయే ముందు ఎంత రిలాక్సింగ్ గా ఉంటుందో అంత రిలాక్సేషన్ ని మీరు ఫీల్ అవ్వడానికి ట్రై చేయండి. మీ బాడీ వెయిట్ కంప్లీట్ గా మ్యాట్ పైన వదులుతూ శ్వాస మీద దృష్టిని తీసుకెళ్ళండి. మీ శరీరంలో ఉన్న బాడీ పార్ట్స్ ని అబ్జర్వ్ చేయటానికి ట్రై చేయండి. రైట్ ఫుట్, రైట్ యాంకిల్, రైట్ షిన్, రైట్ నీ, hip joint, abdomen center, left foot, left ankle, left shin, left thigh, left hip joint, abdomen center, navel center, chest center, throat center, right shoulder joint, right elbow, right hip,
బెస్ట్. Complete right hand, left shoulder joint, left elbow, left wrist, left arm. Left hand, throat center, chin, cheeks, nose, ears, eyes, eyebrows. Forehead, complete face and complete body. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోవడానికి ట్రై చేయండి. సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. మెల్లగా రెండు చేతుల్ని కళ్ళపైన పెడుతూ మెల్లమెల్లగా కళ్ళని తెరవండి. ఇదండి ఇవాళ మన సాధన. మనము మళ్ళీ కలుద్దాం.